ఈరోజు మాలమానాడు బోధన్ ట్యూచర్ కమిటీ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పుకు ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ట్యూచర్లు ఉన్నటువంటి అన్ని మారు ప్రాంతాల నుంచి అందరూ కూడా మాలమాన సోదరులందరూ రావడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు మొన్న ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రాలు బిల్లు పెట్టుకొని దాని బిల్లు పాస్ చేయొచ్చు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగిందో, అదే 2004లో అదే సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదు, ఆర్టికల్ 341 ప్రకారము ఎస్సీలను విడదీయనికి లేదు, ఎస్సీలను ఏబీసీలు చేయలేమని చెప్పేసి చెప్పడం జరిగింది. అది వాస్తవమే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నతమైనటువంటి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341లో క్లియర్ రాసి ఉంది, ఎస్సీలను ఏబీసీలుగా విడదీయించడానికి లేదని చెప్పి క్లియర్ రాసి పెట్టుంది. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు అప్పుడు ఉన్నటువంటి జడ్జీలు దాన్ని పరిశీలించి ఎస్సీలను ఏబీసీ చేయడం కుదరని చెప్పేసి అప్పుడు 2004లో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఒక కుట్ర పన్ని దళితులను విడగొట్టాలి, దళితులను రాజ్యాధికారులకు ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఐక్యంగా ముందుకు వస్తున్నారు, వాళ్ళకి విడదీయాలని ఒక కుట్ర పన్ని మందక్కితనంతో చేతులు కలుపుకొని ఈరోజు మోడీ ప్రభుత్వము సుప్రీంకోర్టులో న్యాయవాదులతోనూ కొమ్ము కాచుకొని న్యాయవాదులతోని అక్కడ న్యాయవాదులను పెట్టుకొని జడ్జీలతోని కలిసి ఈరోజు మాకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అది తీర్పు ఏదైతే సుప్రీంకోర్టులో రావడం జరిగిందో అది ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, ఆర్టికల్ 341 ప్రకారం అది విరుద్ధంగా ఉంది. కాబట్టి ఏదైతే భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఏదైనా బిల్లు పెట్టాలన్నా ఏదైనా వర్గీకరణ చేయాలన్నా పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సి ఉంది. పార్లమెంట్లో బిల్లు చేతగాకనే ఈరోజు దళితులంతా పోయి రాష్ట్రంలో కొట్లాడుకోండి, మీరు రోజు గుద్దులాడుకోరని చెప్పేసి అలాంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పునను ఈరోజు మాలమానాడు గట్టిగా తీవ్రిస్తూ ఖండిస్తూ ఉన్నది. కాబట్టి ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం, ఈరోజు నిరసన కార్యక్రమం మొదలుపెట్టినాం. ఏదైతే భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్టికల్ 341 విరుద్ధంగా జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చినారో దానికి ఏ రాష్ట్రంలో కూడా బిల్లు పెట్టనియ్యం. మీరు జడ్జిలో జడ్జిమెంట్లు ఇవ్వచ్చు కోర్టులో కూర్చొని, కానీ అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. కాబట్టి మేమందరము ఏకతాటిమ మాలందరూ ఏకమై భారతదేశం మొత్తం ఈరోజు ఉద్యమం రగులుతుంది, నిరసన కార్యక్రమం మొదలైనవి ఏ రాష్ట్రంలో కూడా బిల్లు పెట్టనియ్యము. మోడీ ప్రభుత్వం ఒక్కసారి ఇటు చూడు, నువ్వు అనుకున్నటువంటి నువ్వు ఏదైతే కొమ్ము కాసుకొని నువ్వు జడ్జీలను కొనొచ్చు కోటులను కొనొచ్చు, కానీ దళితుల ఉద్యమాన్ని ఆపలేవు, మానవుల ఉద్యమాన్ని ఆపలేవు. ఏ రాష్ట్రంలో కూడా వర్గీకరణ బిల్లు పెట్టనీయం, పెట్టి ఎవరైనా పెడితే మాత్రం ఎవరి పుట్టగత్తులు ఎక్కడ చేస్తామని చెప్పేసి మాలమానాడు ఈరోజు కథం తొక్కింది. అదే దానిలో భాగంగానే ఈరోజు చెప్తా ఉన్నాం, మోడీ ప్రభుత్వం మొన్ననే చెప్పింది ఆ జడ్జిమెంట్ చదవకుండానే నేను మొట్టమొదటిసారి భారతదేశంలో తెలంగాణ బిల్లు పెడతానని చెప్తున్నాను. మోడీ ఎక్కడున్నారు మీరు? మొన్న ఎంపీ ఎలక్షన్లో, ఎమ్మెల్యే ఎలక్షన్లో మాలలందరూ కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్తో తిరిగితే నువ్వు మాకు ఇచ్చేటువంటి ప్రతిఫలం ఇలాగే ఉంటుందా? ఒకవేళ నువ్వు ఏమాత్రం తెలంగాణలో వర్గీకరణ కనుక బిల్లు పెడితే తప్పకుండా నీ ఏ ఎమ్మెల్యే కూడా గల్లు ఎదురకుండా చేస్తాం, నీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పేసి ఈ వేదిక చెబుతాం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో పెట్టినా ఎక్కడ పెట్టినా మాలలు ఊరికిన ప్రసక్తి లేదు. మేము ఇప్పుడే మేమేదో భారతాన్ని గౌరవించలేం. కాబట్టి నిజమైన అంబేద్కర్ వారసులుగా మేము తప్పకుండా చట్ట ప్రకారమే భారత రాజ్యాంగం మేము కొట్లాడతాం. తప్పకుండా 9 ధర్మాసనం జడ్జిమెంట్ మరొకసారి రివ్యూ చేయబోతున్నాం. మేము తప్పకుండా సుప్రీంకోర్టులో రివ్యూ చేస్తాం, చట్ట ప్రకారం కొట్లాడతాం, రాజ్యాంగపరం కొట్లాడతాం. ఏమాత్రం ఎవరైనా జడ్జిమెంట్కి అనుకూలంగా ఏ రాష్ట్రంలో బిల్లు పెట్టినా ఊరుకునే ప్రసక్తి ఉండదు. మా జోలికి వస్తే చంద్రబాబు గతి ఏ విధంగా ఉన్నదో, కేసీఆర్ గతి ఏ విధంగా ఉన్నదో రేవంత్ రెడ్డి మోడీ గుర్తుపెట్టుకోండి. మాల జోలికి వచ్చిన దళితులు విడగొట్టాలనుకున్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, పుట్టగతులు లేకుండా చేస్తాం, మీ రాజకీయంలో లేకుండా చేస్తామని చెప్పి ఈ వేదన తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మందగిస్తానన్నా ఇది విజయం కాదు, ఒక్కసారి ఆలోచించో, మనం ఐక్యంగా కొట్లాడి అంబేద్కర్ కళాసాగారి కోసం మనం రాజ్యాధికారం మనం అందుకోవాలి. కానీ అంబేద్కర్ పెట్టిన భిక్షలోనే మనం పంచుకోవడము, ఆ భిక్షలోనే జడ్జిమెంట్ రావడం అది నువ్వు గెలిచినటువంటిది కాదు. ఒక్కసారి ఆలోచించు, మనకు విడదీయలేని ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వాలు మన మీద కుట్ర పన్నుతూ ఉన్నారు, మనకు విడదీసి రాజ్యాధికారులకు పోనీయకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించు, కలిసి ఉంటేనే కలదు సుఖం, కలిసి ఉంటేనే అంబేద్కర్ కాలం సహకారం అవుతుంది. మన వర్గీకరణతో ఏమి మనకు జరగదు, కొట్లాడుకున్నాము అల్ప సంతోషం తప్ప దాంట్లో ఏమి లేదు, ఒకసారి ఆలోచించండి. కానీ చివరికి ఒకటి చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, బిల్లు పెట్టడానికి వీలు లేదు. మీరు ఏదో బిల్లు పెట్టాలని ఉన్నారో అన్నారో ఆ మాటలు వెనుక తీసుకుంటే మీకు హెచ్చరిస్తా ఉన్నాము. మా జోలికి ఎవరు వచ్చినా ఉద్యమం ఈరోజు మొదలైపోయింది, ఈ బోధనలో మొదలైన ఉద్యమం ఢిల్లీ దాకా పోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.